हाय हेलो नमस्ते नेन दीप्ति वेलकम टू दिया टिप्स कॉर्नर ई रोज मन चैनल लो हेयर की संबंधी अनेक प्रॉब्लम्स की ओके सॉल्यूशन गा हेयर ऑयल चूपिस्तानंडी इदी बेस्ट हेयर ऑयल गा चेप्पुकोवच्चु वाडिते कनुक मीके अर्थमवुतुंदंडी इप्पटिवरकु यूट्यूब लो चाला अयिते वीडियोस चूसे उंटारु कदंडी चूसी ट्राई चेसी मीरु डिसपॉइंट अय्ये उंटारु बट ई ऑयल तला कादंडी मीकु उन्नटुवंटि अन्नी प्रॉब्लम्स की सिंगल सॉल्यूशन गा ई ऑयल चेप्पुकोवच्चु अन्नमाट चाला मंदिकि हेयर बागा दोदपड़ुतू उंटुंदी అలాగే కొంతమందికి జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది కొంతమందికి డాండ్రఫ్ ప్రాబ్లం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది ఇంకొంతమందికి తలలో పేలు ఉంటూ ఉంటాయి అలాగే తలలో కురుపులు పుండ్లు ఉంటాయి చూసారా అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట సో వాటన్నిటికీ కూడా ఈ ఆయిల్ ది బెస్ట్ అన్నమాట ఏ ప్రాబ్లం అయినా సింగిల్ సొల్యూషన్ కింద చెప్పుకోవచ్చు ఈ ఆయిల్ని సో ఈ వీడియో ప్రిపరేషన్ ఈ ఆయిల్ ప్రిపరేషన్లకు వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికోసమైతే ముందుగా నేను మందార ఆకులు తీసుకుంటున్నాను ఇవి శుభ్రంగా కడిగి నేను ఇలా ప్లేట్లో ఆరబెడుతున్నాను అన్నమాట మందార ఆకులతో పాటుగా ఒక 5-6 మందార పువ్వుల్ని కూడా తీసుకున్నాను అన్నమాట మందార పువ్వులు కూడా శుభ్రంగా కడిగాను కడిగి ఇట్లా పెట్టి ఆరబెట్టుకుంటున్నాను దాని మీద దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి కడిగి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది వీటిని ఎండలో ఒక రోజు పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి కొంతమంది పచ్చివి చేసేస్తున్నారండి నేను చాలా వీడియోస్లో చూశాను పచ్చివి మిక్సీ కొట్టేస్తున్నారు పచ్చితో వాటితో ఆయిల్ చేసుకుంటే కనుక ఆయిల్ కూడా చాలా బంకగా జిగురు సాగుతూ ఉంటుందండి అది పెట్టుకున్నా మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సో అలా పచ్చిది కాకుండా ఒక్కరోజు ఎండలో పెట్టుకోండి సరిపోతుంది మరీ కంప్లీట్గా ఎండే పని లేదు వీటితో పాటుగా ఒక 3 స్పూన్ల వరకు మెంతులు తీసుకుంటున్నాను అలాగే 1 స్పూన్ వరకు లవంగాలు తీసుకున్నానండి ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకును కూడా నీట్గా కడిగి వాష్ చేసుకుని ఆరబెట్టుకున్నాను అన్నమాట ఏం చేసినా మనం నీట్గా కడుక్కుంటే వాటి మీద ఉన్న దుమ్ము ఏదైతే ఉందో అది మన తలలోకి వెళ్లకుండా ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్లోకి మొత్తం వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఏంటంటే ఎక్కువగా మందార ఆకులు దొరకలేదన్నమాట వీటికి తగ్గట్టుగానే నేను ఆయిల్ తీసుకున్నాను మొత్తం ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వేప నూనె హాఫ్ వరకు తీసుకున్నాను అన్నమాట ఇక్కడ ఈ ఆకులకు సరిపడా నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ తీసుకున్నాక రిమైనింగ్ హాఫ్ నార్మల్ కోకోనట్ ఆయిల్ అన్నమాట ఇది ఇక్కడ మీకు ఈ బాటిల్లో నేను ఆల్రెడీ దీంట్లో మెంతులు కరివేపాకు లేకుండా ఆయిల్ అయితే యూజ్ చేయను అన్నమాట ఇక్కడ ఎంటీ కంటైనర్స్ అంటే ఈ బాటిల్లో నేను నార్మల్ కోకోనట్ ఆయిల్ ఇలా వేడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు హాఫ్ వేప నూనె రిమైనింగ్ హాఫ్ కోకోనట్ ఆయిల్ ఈ రెండింటిని మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా మరిగించుకోవాలన్నమాట ఎంతవరకు మరగాలంటే మనకి ఇది పైకి నురుగులా పొంగుతూ ఉంటుందన్నమాట అండి ఇలాగ 5 మినిట్స్ పాటు మీరు హీట్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం నురుగులా వచ్చిందంటే ఇది ప్రిపేర్ అయిపోయినట్టే ఇలా అయిన తర్వాత దీన్ని వేడి మీద ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకుని కంప్లీట్గా చల్లారేంతవరకు వదిలేసేయాలి చల్లారిన తర్వాత ఒక పప్పు గుద్దితో నేను మొత్తం ఈ లోపల ఉన్న మిక్చర్ అంతటిని కూడా మెత్తగా చేసుకున్నాను అన్నమాట దీన్ని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఏంటి అంటే మళ్ళీ బౌల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆయిల్ సగం బౌల్లోనే ఉండిపోతుంది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను ఇలా దంచుకుంటున్నాను మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం సో ఇలాగ మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నీట్గా వడకట్టేసుకోవాలి వడకట్టుకోవడానికి నేను ఒక బౌల్ని తీసుకుని దాంట్లో ఒక సిల్క్ క్లాత్ని తీసుకున్నానండి మీరు కాటన్ క్లాత్ తీసుకుంటే కనుక కాటన్ ఎక్కువగా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుందేమో అని చెప్పి నేను ఇలా సిల్క్ క్లాత్ తీసుకున్నాను మీ ఇష్టం ఏ క్లాత్ అయినా తీసుకొని చేసుకోండి సిల్క్ అయితే బెస్ట్ అన్నమాట సో ఈ ఆయిల్ అయితే బాగా నేను పిండేసుకుంటున్నాను ఈ ఆయిల్ వల్ల యూజ్ ఏంటి అంటే మీకు ఫస్ట్గానే చెప్పానండి అన్ని ప్రాబ్లమ్స్కి సింగిల్ సొల్యూషన్ అని చాలామందికి జుట్టు కింద చిట్లిపోతూ ఉంటుంది కదా సో అలా చిట్లిపోయిన హెయిర్ మళ్ళీ అలా చిట్లకుండా ఉండడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కరివేపాకు మెంతులు ఇంకా ఇవన్నీ యూజ్ చేస్తాం కదా వీటన్నిటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్ బ్లాక్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది అలాగే డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి ఇంకా ఒక్కటి కాదన్నమాట అసలు సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుంది ఒకసారి వాడి మీరు చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు వారంలో 2-3 సార్లైనా ఈ ఆయిల్ని అప్లై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి మీరు అలా అప్లై చేసుకున్నారు డైలీ అప్లై చేసుకున్నా కూడా నో ప్రాబ్లం
చాలా బాగుంటుంది గ్రోత్ అయితే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అలాగే దీనిలో మనం వేప నూనెని యూస్ చేసాం కదండి ఈ వేప నూనె దేనికోసం అంటే చాలా మందికి తలలో పుండ్లు ఉంటూ ఉంటాయి ఎక్కువగా దూద పెడుతూ ఉంటుంది దానికి వేప నూనె అనేది ది బెస్ట్ అన్నమాట ఒకవేళ మీ దగ్గర వేప నూనె కనుక లేదు అంటే వేప నూనె ప్లేస్ లో వేపాకులు కూడా యూస్ చేయొచ్చు పుండ్లకి దురదకి ఏం చేయాలి అంటే అవి రిమూవ్ అవడానికి ఇదే ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకుని మీరు ఎంత అయితే వాడాలనుకుంటారో అంత ఒక సెపరేట్ బౌల్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం అలాగే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి కర్పూరాన్ని మీరు కరిగించి కనుక తలకు అప్లై చేసుకుంటే మీకు పేలు కానీ పుండ్లు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్